పర్యావరణాన్ని ప్రజల ఉపాధిని ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే రొయ్యల చెరువులను పూర్తిగా తీసివేయాలని తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం భీమక్రోసుపాలెంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జే సత్యబాబు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలో ప్రజలందరికీ వ్యవసాయమే జీవనాధారమని, గ్రామాలలో 90% మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి వ్యవసాయ కూలీలుగా, కౌలు రైతులుగా, చిన్న సన్నకారు రైతులుగా జీవనం సాగిస్తున్నారని, వ్యవసాయ భూములు రొయ్యల చెరువులుగా మారితే ప్రజలకు ఉపాధి కరువై వలస కూలీలుగా మారుతారని, ఇటువంటి చర్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం గణిరాజు మాట్లాడుతూ, రొయ్యల చెరువుల వల్ల ఆదాయం పొందేది రొయ్యల చెరువుల యజమానులు అని, ఇక్కడ పెంచిన రొయ్యలను విదేశాలకు పంపి కోట్ల రూపాయలు గడిస్తూ త్రాగునీరును పర్యావరణాన్ని కలుషితం చేస్తూ మానవాళికి హాని కలిగిస్తున్నారని తెలిపారు. ప్రధాన కార్యదర్శి, పర్యావరణాన్ని, ప్రజల ఉపాధిని, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేటువంటి రొయ్యల చెరువుల్ని పూర్తిగా తొలగించాలని అఖిల భారత రైతుకూలీ సంఘం ఏకేఎంఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా భీమక్రోసుపాలెం గ్రామంలో ఉన్నటువంటి రొయ్యల చెరువుల్ని పూర్తిగా తొలగించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు 90% మంది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగం మీద ఆధారపడి వ్యవసాయ కూలీలుగా, కౌలు రైతులుగా, చిన్న సన్నకారు రైతులుగా బతుకుతూ ఉన్నారు. కాబట్టి వ్యవసాయ రంగం దెబ్బతింటే గ్రామీణ ప్రాంతాల్లో బ్రతుకుతున్నటువంటి ప్రజల పరిస్థితి, జీవన పరిస్థితి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రొయ్యల చెరువుల్ని మూసేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు ఎవరైతే వెదురులంక సంబంధించినటువంటి సతీష్ రాజు అనేటువంటి వ్యక్తి, మరి నా దగ్గర ఆర్థిక అండబలం, రాజకీయ బలం ఉందనే పేరుతోటి ఈరోజు రొయ్యల చెరువుల్ని తిరిగి ప్రారంభించడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రెవెన్యూ అధికారులకి, జిల్లా కలెక్టర్కి, ప్రజలందరూ కూడా ప్రతిఘటించే రైతు కుల సంఘం ఆధ్వర్యంలో నిలుపుదల చేసుకున్నాం. అప్పటికే 15 ఎకరాల రొయ్యల చెరువుల్ని ఊరు పక్కనే తవ్వేయడం అనేది జరిగింది. వాటిని కూడా మూసివేయాలని చెప్పి మేము అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పోరాడుతున్న క్రమంలో మరి అధికారులు మేము జేడీ కార్యాలయాన్ని, అలాగే పిస్సీసీ ఏడీ కార్యాలయాన్ని, అలాగే సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని, కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడం, ప్రత్యక్ష ఆందోళన కూడా తిరగడం అనేది జరిగింది. ఆ ఫలితంగా ప్రభుత్వ అధికారులు, పిస్సీసీ అధికారులు ఆ చెరువులు మొత్తం కూడా మూసేయడం అనేది జరిగింది. తిరిగి ఆ చెరువుల్ని మన సతీష్ రాజు అనే ఒక వ్యక్తి, ఎదురులంక సంబంధించిన ఒక వ్యక్తి అది కొనుగోలు చేశారు. ఇప్పుడు కొనుగోలు చేస్తే నాకు రాజకీయ అండదండలు ఉన్నాయి, అలాగే నాకు ఆర్థిక బలం ఉంది. నేను ఈ రొయ్యల చెరువు ఏదో విధంగా నేను ఈ రొయ్యల చెరువు తెరుస్తాను, చెరువులు సాగు చేస్తానని చెప్పి ఆయన ఈరోజు ఆ కార్యక్రమంలో మొదలు పెట్టడం అనేది జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ ప్రజలందరూ కూడా ఇప్పటికే మేము ఆర్డీఓ కార్యాలయాన్ని మరోసారి ముట్టడించి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఎక్కడ యూత్ని పోగు చేసుకుని వాళ్ళకి మందు పోసి రకరకాలైనటువంటి లా అండ్ ఆర్డర్ ఇబ్బందులను కూడా కలిగిస్తున్నాడు ఆ రాజుగారు.